వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీ మినీ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ 2021. అందరికీ కూడా ఆనందంగా ఉండాలని, అందరూ బాగున్నారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఎవ్రీ ఇయర్ అయితే మేమేం స్పెషల్గా సెలబ్రేట్ చేసుకోము న్యూ ఇయర్ని. మన యాక్చువల్గా ఉగాది కదా కొత్త సంవత్సరము, బట్ న్యూ ఇయర్ అయితే సరదాగా ఫ్రెండ్స్తో అలా పోట్లాక్ పెట్టుకోవడము, పార్టీస్ చేసుకోవడం అలా ఉంటుంది, లేదంటే బయటికి వెళ్ళడము అలా అనమాట. ఇంట్లో ఉంటే పిల్లలు బోర్గా ఫీల్ అవుతారని వాళ్ళ కోసం టాయ్స్ తీసుకున్నాము. ఇదే ఫస్ట్ టైం అండి న్యూ ఇయర్కి ఎప్పుడు మాకు ఇచ్చే అలవాట్లేదు. బర్త్డేస్కి ఇస్తాము గిఫ్ట్స్, మరి ఇయర్ మొత్తం న్యూ ఇయర్కి క్రిస్మస్కి అలా ఇవ్వమనమాట. పిల్లలకి ఎక్కువ గిఫ్ట్స్ అలవాటు చేయము. సో అది ఇయర్ అయితే ఇంట్లో ఉంటారు కదా, న్యూ ఇయర్తో వాళ్ళు మళ్ళీ బోర్గా ఫీల్ అవుతారు. ఎందుకులే కొత్త సంవత్సరంతో వాళ్ళని కొంచెం డల్గా ఉంచడం అని చెప్పి, హ్యాపీగా ఉండాలంటే వాళ్ళకి ఏంటి హ్యాపీగా ఉండేది, వాళ్ళ టాయ్స్ ఇస్తేనే కదా. సో అందుకని చెప్పి ఇది కొన్నాము. ఇదైతే మా బాబు కోసం కొన్నాము, జస్ట్ ఊరికే షేర్ చేసుకుంటున్నాను. సరదాగా మార్వెల్ స్పైడర్ మ్యాన్ ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నాడు. లాస్ట్ ఇయర్ బర్త్డేకి ఇద్దాం అనుకున్నాము, బట్ మాకు వాడికి కావాల్సింది దొరకలేదన్నమాట ఇది స్పైడర్ మ్యాన్. సో బ్యాట్ మ్యాన్ ఏదో ఉంది అందుకని చెప్పి మేము మొన్న థ్యాంక్స్ గివింగ్ టైంలో మాకు ఇది దొరికింది ఫ్రెడ్మేర్లో, అప్పుడు తీసుకున్నాం ఇది. అండ్ ఇది స్లైమ్ సెట్, మా పాపకి బాబుకి ఇద్దరికి ఫేవరెట్, బట్ మేమైతే మా పాప కోసం తీసుకున్నాము, తనకి 8 ఇయర్స్ అనమాట. సో స్లైమ్స్ డో కూడా అంతే, మేము ఎక్కువ ఎంకరేజ్ చేయము వాటిని, ఇప్పటి వరకు కూడా కొనలేదు. మా పాప అయితే 3 ఇయర్స్ నుంచి అడుగుతుంది ఈ స్లైమ్ సెట్ని, తనకి చాలా చాలా ఇష్టం అనమాట, స్కూల్లో ఆడుతూ ఉంటారు కదా. సో అందుకని చెప్పి ఈ న్యూ ఇయర్కి ఇది ప్లాన్ చేసాం అనమాట, మన థ్యాంక్స్ గివింగ్ టైంలో తీసుకున్నాము. సో ఇది మా పాపకి ఇవ్వాలనుకుంటున్నాము. మీ న్యూ ఇయర్ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను ఎలా తయారు చేసుకుంటానో పొటాటో, క్యారెట్ అండ్ ఆరెంజ్ ఐస్ క్యూబ్స్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ఫస్ట్ టైం ఆరెంజ్ క్యూబ్స్ కూడా తయారు చేస్తున్నాను. అండ్ ఫస్ట్ అయితే ఇప్పుడు నేను ఆరెంజ్ తీసుకున్నాను, 4 ఆరెంజెస్ తీసుకున్నాను. సో వాటి స్కిన్ తీసుకుంటున్నాను. స్కిన్ తీసుకునే ముందు శుభ్రంగా క్లీన్ చేసుకోండి, లేదంటే స్కిన్ మీద ఉన్న డస్ట్ అంతా కూడా మనం స్కిన్ తీస్తున్నప్పుడు ఫ్రూట్ కంటుకుంటుంది. సో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లోకి నేను 4 ఆరెంజెస్ తీసుకుంటున్నాను. అసలు మనం వాటర్ని యాడ్ చేయకూడదు, ఈవెన్ సింగిల్ డ్రాప్ వాటర్ కూడా యాడ్ చేయకుండా ఓన్లీ ఆరెంజెస్ ఫ్రూట్స్నే మనం పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు పేస్ట్లా చేసుకున్న ఆ జ్యూస్ని నేను స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. స్ట్రెయిన్ చేసుకుంటే మనకు కొంచెం ఐస్ క్యూబ్స్ నీట్గా వస్తాయి, లేదంటే అప్లై చేసుకునేటప్పుడు కొంచెం మనకి చిరాగ్గా ఉంటుందన్నమాట. సో ఆ పల్ప్ అంతా కూడా మనం స్ట్రెయిన్ చేసేసుకున్న తర్వాత ఏదైతే ఆరెంజ్ పల్ప్ ఉంటుందో దాన్ని మనం ఐస్ క్యూబ్ ట్రే ఉంటుంది కదా దానిలోకి తీసుకోవడమే అంతే. ఆరెంజెస్ అయితే ఇదేనండి నేను ఫస్ట్ టైం చేయడం. యాక్చువల్గా ఆరెంజ్ ట్యాబ్లెట్స్ వాడేదాన్ని ఇంతకుముందు, జస్ట్ వాటర్లో మెల్ట్ చేసుకొని అప్లై చేసేదాన్ని, బాగుండేది. ఇప్పుడు నేను ఎక్కువ ఆరెంజ్ జ్యూస్ తాగుతున్నాను అండ్ ఐస్ క్యూబ్స్ కూడా చేసుకున్నాను. సో ఆ ట్రేని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను పొటాటో ఐస్ క్యూబ్స్ చేసుకుంటున్నాను. దానికోసం నేను స్కిన్ని పీల్ చేసుకుంటున్నాను, 2 బిగ్ పొటాటోస్ తీసుకున్నాను. 15 డేస్ కంటే ఎక్కువ రోజులు ఉంచినా వేస్ట్ అనమాట, అంతగా వర్క్ అవ్వవు అవి, మంచిది కూడా కాదు. సో 15 డేస్కి ఒకసారి తయారు చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు వాటిని నేను పీసెస్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటాను అనమాట. ఇంతకుముందు యూజ్ చేసేదాన్ని పొటాటో క్యూబ్స్ బాగుండేటప్పుడు నా స్కిన్ కూడా, నేను ఎప్పుడైతే వెయిట్ లాస్ జర్నీ అని చెప్పి డైట్స్ ఏమైనా చేంజ్ చేస్తానో, నేను తినే డైట్ కానీ టైం కానీ చేంజ్ అయినప్పుడు నాకు కంపల్సరీ పింపుల్స్ వస్తాయి, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి. సో ఇప్పుడు కూడా నాకు పింపుల్స్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట, అండ్ వింటర్లో కూడా వస్తాయి నాకు ఎక్కువే సమ్మర్ కంటే. సో అందుకని చెప్పి మళ్ళీ నేను ఇది స్టార్ట్ చేశాను అన్నమాట. సో జ్యూస్ చేసుకున్నాము. ఈ పొటాటో జ్యూస్లో కూడా మనం వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు. అండ్ పొటాటోని అయితే స్ట్రెయినర్ కంటే క్లాత్లో వేసుకొని మనం స్క్వీజ్ చేసుకోవాలి జ్యూస్ని. స్ట్రెయినర్లో అయితే పొటాటో యాస్టీస్గా కిందకే వచ్చేస్తుంది అనమాట, జ్యూస్ రాదు. అదే క్లాత్ అయితే జ్యూస్ వస్తుంది. కొంచెం మంచి క్లాత్ తీసుకోండి. నేనైతే దేవుడికి యూజ్ చేసే పసుపు క్లాత్నే యూజ్ చేస్తున్నాను అనమాట. సో దాని నుంచి పసుపు తప్ప డస్ట్ అయితే రాదు. సో మీరు యూజ్ చేసేటప్పుడు కొంచెం మంచి క్లాత్ యూజ్ చేయండి, లేదంటే దాని డస్ట్ అంతా కూడా ఈ పొటాటో జ్యూస్లోనే ఉంటుంది. సో అది ఆ వాటర్ని కూడా కొంచెం నేను మిక్స్ చేసుకొని ఆ ట్రేలో వేసుకుంటున్నాను.
ఎందుకంటే అడుక్కంతా వెళ్ళిపోతుంది కదా, కొంచెం చిక్కగా ఉండింది, అందుకు ఒకసారి మిక్స్ చేసుకొని అలా ట్రేలో వేసుకుంటున్నాను. సో దాన్ని కూడా ఇప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా యూజ్ చేయొచ్చు ఈ క్యూబ్స్, మార్నింగ్ అయినా సరే, లేదు అనుకుంటే బిఫోర్ స్లీప్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చేస్తున్నాను క్యారెట్ జ్యూస్. మీ దగ్గర ఆ మిక్సీ జార్ లేకపోతే అలాంటిది జస్ట్ నార్మల్ మిక్సీలో కూడా చేసుకోవచ్చు, బట్ క్యారెట్కి అయితే మనం కంపల్సరీ వాటర్ యాడ్ చేయాల్సిందే. వాటర్ యాడ్ చేయకపోతే మిక్సీ అవ్వదు కదా. బట్ ఇదేంటంటే వాటర్ యాడ్ చేయకుండానే జ్యూస్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది ఈ జ్యూసర్లో. ఇది ఆల్రెడీ నేను మీతో షేర్ చేసుకున్నాను ఒక వీడియోలో, హ్యామిల్టన్ బీచ్ అనమాట, చాలా బాగుంటుంది. కుకుంబరు, స్పినాచ్, క్యారెట్, యాపిల్ అవన్నీ కూడా మనకి జ్యూస్ లాగా సపరేట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ నేను 3 క్యారెట్స్ తీసుకున్నాను. 15 డేస్కి సరిపడా ఐస్ క్యూబ్స్ నేను తయారు చేసుకుంటున్నాను. కావాలనుకుంటే మళ్ళీ 15 డేస్ తర్వాత మనం తయారు చేసుకోవచ్చు, బట్ ఎక్కువైతే మీరు తయారు చేసుకోవద్దు, బాగోదన్నమాట. బై ద వే, అండ్ ఇంతకుముందు నేను చూపించిన వైట్ ట్రేస్ ఉన్నాయి కదా, ఆ రెండు కలిపి $1 డాలర్ ట్రీలో. అండ్ ఇప్పుడు నేను పెడుతుంది సిలికాన్ ట్రే, అది ఒకటి $1 అనమాట డాలర్ ట్రీలో. సో ఐస్ క్యూబ్స్ అయితే అయిపోయి, అండ్ ఇప్పుడు నేను మా కిడ్స్ కోసం క్యారెట్ జ్యూస్ తయారు చేస్తున్నాను. మీకు ఆల్రెడీ ఇది కూడా షేర్ చేసుకున్నాను, కిడ్స్కి స్క్రీన్ టైం పెరిగింది కదా, ఈ మధ్య క్యారెట్ జ్యూస్ ఇస్తూ ఉండాలన్నమాట. సో వాళ్ళకి క్యారెట్ జ్యూస్ చేశాను. అండ్ మునగాకు కూడా చాలా మంచిది కళ్ళకి, సో ఐసైట్ రాకుండా ఉంటుందన్నమాట. సో ఇవి ఐస్ క్యూబ్స్. సో అదనమాట ఇవాళ వీడియో. మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సునీ మినీ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్. బై బై.